హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే ఎన్ఎండిసి అండి. ఎన్ఎండిసి నుంచి ఇంతకు ముందు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది 2021 మార్చి 8 రావడం అయితే జరిగిందండి. చాలామంది అనేది ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవడం జరిగిందండి. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫీల్డ్ అటెండెంట్ అండి. ఈ వేకెన్సీకి అనేది ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు అయితే రిలీజ్ అనేది చేయడం అయితే జరిగింది. కరీందోల్ కాంప్లెక్స్లో అనేది 35 వేకెన్సీస్, అదేవిధంగా బచ్చేరి కాంప్లెక్స్లో అనేది ఇక్కడ చూసుకుంటే మీరు 30 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ పోస్టులకు చాలామంది అనేది అప్లై అనేది చేయడం అయితే జరిగిందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇవి ఛత్తీస్గఢ్లో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అనేది అప్లై అనేది చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. ఈవిడలో ఆ అడ్మిట్ కార్డులు అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ ఏంటి, అదేవిధంగా నెక్స్ట్ మంత్ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని కూడా ఈవిడలో మనం తెలుసుకుందామండి. వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకోసం వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫీల్డ్ అటెండెంట్కు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. అయితే దీంట్లో మీరు క్వాలిఫై అయిన వాళ్ళకి అనేది ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. మేము ఇక్కడ సబ్జెక్ట్ అనేది చూసుకోవచ్చండి, అందరికీ మంచి అవకాశం. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్ వాళ్ళకి అనేది ఇది మంచి అవకాశం అండి. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ నాలెడ్జ్ నుంచి 70 క్వశ్చన్స్, అదనంగా న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్ అండి. ఇవి ఎవరైనా అనేది చేయగలరు, ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అనేది ఇది ఇక్కడ సింపుల్గానే ఉండడం అయితే జరుగుతుంది, ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ రైటింగ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు కిరందుల్ కాంప్లెక్స్ అండ్ బచ్చలి కాంప్లెక్స్ అని చెప్పడం అయితే జరిగిందండి. రైటింగ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా మీరు ఎలా వెళ్ళాలి, అదేవిధంగా మీకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఏమైనా ఇస్తారా లేదా అని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అదేవిధంగా ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ ఇక్కడ మీరు ఫీల్డ్ అటెండెంట్ పోస్ట్ పైన ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ లేకపోతే మీరు ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇక్కడ అనేది రావడం అయితే జరుగుతుందని ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా అడ్మిట్ కార్డులో ప్రాసెస్ ఏంటి అని ఇక్కడ మనం తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడ్మిట్ కార్డ్ అనేది ఇలా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఛత్తీస్గఢ్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. డిస్ట్రిక్ట్ అనేది చూసుకుంటే దంటవాడ డిస్ట్రిక్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని ఇక్కడ చూసుకుంటే జూన్ 5 అయితే వాళ్ళు కండక్ట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే టైమింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అండి. అదేవిధంగా ఇక్కడ టైమింగ్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు, ఒకరికి ఒక్కొక్క విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా రిపోర్టింగ్ టైమింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడ 1 to 1:30 వరకు మీరు రిపోర్టింగ్ అనేది చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఇక్కడ చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ అడ్మిట్ కార్డ్ పైన మీ ఫోటో అనేది రాకపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన, అదేవిధంగా కింద 2 స్టెప్లో అనేది మీరు అయితే ఫోటో అనేది పేస్ట్ అని చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గజెటెడ్ ఆఫీసర్తో మీరు సైన్ అయితే చేపించుకుని వెళ్ళాల్సి ఉంటుందని ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడ ఫొటోస్ అనేది పెట్టాలని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడ అదేవిధంగా స్టార్టింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, ఇక్కడైతే మీరు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పెట్టిన తర్వాత ఈ ఫోటో పైన మీరు గజెటెడ్ ఆఫీసర్తో సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఓటర్ ఐడి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ లేక ఆధార్ కార్డ్ ఏదో ఒకటి అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందండి, ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడ ఆఫ్లైన్లో ఉండడం అయితే జరుగుతుంది, ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకి అనేది మీకు ఇక్కడ ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఒక ఫామ్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి, అది ఫిలప్ చేసి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే రైల్వేలో అయితే 2nd క్లాస్లో, అదేవిధంగా బస్సు ఫైర్లో అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. మీ అకౌంట్లో అయితే వాళ్ళు మనీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇక్కడ COVID-19 కోసం అనేది ఇక్కడ డిక్లరేషన్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది, ఇక్కడ చూసుకొని మీరు ఇది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డేట్ అయితే అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ సైన్ అయితే అక్కడైతే వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సి ఉంటుందండి, ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ ట్రావెలింగ్ ఛార్జెస్ కోసం ఇక్కడైతే మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అడ్రస్ అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీ బ్యాంక్ అడ్రస్, అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మీరు బ్యాంక్ బ్రాంచ్ అనేది ఐఎఫ్సి కూడా అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, ఇది చూసుకోవాల్సి ఉంటుందండి. ఇది చూసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ క్లెయిమ్ ఎంత అయిందనేది ఇక్కడ మీరు ఇవ్వడం అయితే జరుగుతుంది, ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఫిల్అప్ చేస్తే సరిపోతుందండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.